ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా నీతో ప్రభు మాట అనే కార్యక్రమానికి స్వాగతం ప్రేమ దేవుని పిల్లలారా ఈ దినమందు ఈ లోకంలోని దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ దినమందు నీకు ఏం అవసరమో అది దేవుని సన్నిధిలో పెట్టు దేవునికి సమస్తము సాధ్యమే నీవు అవిశ్వాసంతోనో అల్పవిశ్వాసంతోనో అపనమ్మకంతోనో కాదు నీవు విశ్వసించి నీవు రూఢిగా నమ్మి ఏమనంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవునికి సమస్తము సాధ్యమే అని నువ్వు నమ్మాలి ఎందుకంటే ఈ లోకంలోని అసాధ్యమైనవి సుసాధ్యమని నిరూపించుటకే క్రైస్తవ్యం ఉంది క్రైస్తవులము అని మనం చెప్పుకుంటా పెద్ద విషయమేమీ కాదు కానీ క్రైస్తవులముగా నిరూపించటమే క్రైస్తవ్యం ఈ క్రైస్తవులంగా నిరూపించాలంటే అసాధ్యమైనవి సుసాధ్యమని నిరూపించాలి అదే క్రైస్తవం అంటే నువ్వు అసాధ్యమైనవి సుసాధ్యంగా చేసి చూపిచేస్తాను చెందేస్తాను అని అందరికీ హామీలు ఇచ్చేయడం కాదు నువ్వు దేవుని సన్నిధిలోని పోరాడాలి దేవుని సన్నిధిలో కూర్చోవాలి అయితే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు పోరాడటానికి ఇష్టపడతావో దేవుని సన్నిధిలోని పెడతావో ఎప్పుడైతే నీకున్న సమస్యను నీకున్న ప్రాబ్లంను దేవుని సన్నిధిలో పెట్టి నువ్వు దేవుని సన్నిధిలోని ఆ విషయం కోసం ప్రార్థన చేయడమే కాదు నువ్వు గట్టిగా దాన్ని నమ్మాలి ఎందుకంటే ఇది దేవుడికి అసాధ్యం కాదు తగిన సమయంలో దీన్ని చేస్తారు అని నిజంగా నా విషయానికి వస్తే నా యొక్క భర్త ఇప్పుడు 4 సంవత్సరం నుంచి మంచం మీద ఉన్న డిసెంబర్ నెల వస్తే 5 సంవత్సరములు 4 పూర్తయ్యి అయితే ఎంతోమంది నా దగ్గరకు వచ్చి నీ దేవుడు ఏం చేస్తున్నాడు నీ దేవుడు ఉన్నట్లయితే మీరు ఆరాధించే దేవుడు అతన్ని లేపాలి కదా నడిపించాలి కదా ఎందుకని అలా మంచం మీద పడేశాడు ఎందుకని అతనికి చూపు లేదు ఎందుకని అతనికి నడక రాలేదు ఎందుకని అతను లేవలేని పరిస్థితి ఎందుకని అతను మంచం మీద ఆ విధంగా ఉంటున్నాడు అని చెప్పి ఎన్నో నా దగ్గరికి వస్తే అయినప్పటికీ నేను దేవుణ్ణి ముందు పెట్టుకొని నడుస్తున్నాను కాబట్టి నేను ఒక విషయం నమ్మాను ఎందుకంటే మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆయన ఒకవేళ తీసుకునే వ్యక్తినే తీసుకునేటట్టయితే అప్పుడే తీసుకునేవాడు కానీ ఆయన తగిన సమయంలో లేపి నడిపిస్తాడు ఆయన పని చేపిస్తాడు నా విశ్వాసం అదే ఈ లోకంలో అసాధ్యమైనవి సుసాధ్యమని నిరూపించటే క్రైస్తవ్యం ఆ నిరూపించే రోజులు చాలా చాలా దగ్గరలో ఉన్నాయి ఎంతో కాలము ఎంతో ఎన్నో దినములు నిద్ర లేని రాత్రులు గడిపాను ఎన్నో దినములు కష్టకాలాన్ని ఎన్నో నిందలు అవమానాలు నాను వారితోనే ఎన్నో నిందలు అవమానాలు భరించాను అయినప్పటికీ నేనైతే ఒకటే విశ్వసిస్తున్నా ఓర్చుకొని నిలబడి దేవుని సన్నిధిలోని ఈ విషయం నేను పెట్టాను నేనే కాదు నా సంఘస్థులు నేనే కాదు నా కుటుంబస్తులు నా సంఘస్థులు నా కుటుంబస్తులే కాదు అట్లాగే నా అనువారు లేదంటే ఆత్మీయులు అనేక మంది సేవకులు అనేక మంది సేవకులు అనేకమైన సంఘాలు ఈ విషయం ప్రార్థన చేస్తూనే వస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు అయితే ఇంతమంది ప్రార్థనకి జవాబు రాదా అంటే తప్పకుండా వస్తుంది అయితే తగిన సమయంలోని ఈ లోకంలో అసాధ్యము అది ఈ లోకంలో డాక్టర్లకు అసాధ్యమే కానీ ఈ లోకంలో అసాధ్యమైనవి నా దేవునికి సుసాధ్యము ఇది నిరూపించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి ఎంతో కాలం కష్టం అనుభవించాం అయితే ఈ యొక్క సమస్యను ఎదుర్కోవడానికి దీని యొక్క పరిష్కారం చూడడానికి అతి తక్కువ దినములు ఉన్నవి అని నేను నమ్ముచున్నాను ఆమేన్ అయితే ఈ లోకంలోని అసాధ్యమైనవి మన దేవునికి సుసాధ్యం అదే అలా నిరూపించడమే క్రైస్తవ్యం ఖచ్చితంగా ఈ విషయం నిరూపిస్తాం అదేవిధంగా మీరు కూడాను ఏదైనా సమస్య వస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దని కాదు వెళ్ళచ్చు మీరు వెళ్ళండి చూపించుకోండి అయితే అనారోగ్య పరిస్థితే కాకపోవచ్చు ఇంకా ఏదైనా ఆర్థిక సంబంధమైన పరిస్థితులే కావచ్చు ఇబ్బందులే కావచ్చు ఇంకా ఎన్నెన్నో ఉండొచ్చు అయితే వాటన్నిటిలో
నీకు జయమిచ్చే దేవుడు మన దేవుడు నా దేవుడు హల్లెలూయా కాబట్టి దేవుడికి అసాధ్యమైన ఏది లేదు తగిన సమయంలో జరుగుతది నీవు దేవుని సన్నిధిలో పెట్టు ఏ విషయమైనా అది నీ కుటుంబంలోనే ఆర్థిక ఇబ్బందే కావచ్చు అనారోగ్య పరిస్థితే కావచ్చు నీ కుమార్తె కుమారుడు నీ బిడ్డల చదువుల విషయమే కావచ్చు నీ కుమార్తె వివాహ విషయమే కావచ్చు నీ ఇంట్లోని సమస్యల విషయమే కావచ్చు శ్రమలే కావచ్చు అయితే వేటినైనా దేవుని సన్నిధిలో పెట్టు కార్యం చేస్తాడు ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము సాధ్యమే ఆలస్యం అవుతుందా భయపడకు అద్భుతం చూస్తావు నమ్మి ప్రార్థించు సుసాధ్య పరిచే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అయితే అసాధ్యమైన సుసాధ్యపరిచే దేవుణ్ణి నమ్మి ప్రార్థన చేయి ప్రార్థన చేద్దాం కళ్ళు మేయండి పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు ఈ దినమందు తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం నిజంగా అసాధ్యమైన సుసాధ్యపరిచే దేవుడుగా నీ ఉన్నావని మేము నమ్ముచున్నాము నమ్మి ప్రార్థించడం వలన కార్యాలు చూస్తాం కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేయమని అడుగుచు యేసునామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్